हाय फ्रेंड्स, वेलकम बैक राजेश्वर आइडिया सन व्लॉग्स। सो ई रोज वीडियो एंटे मामिडिकायलंडिवि। सो चिट्टि मामिडिकायलु अप्पुडप्पुडु नेत नेतगा वच्चुंटायि कदा आ मामिडिकायलु। सो ई मामिडिकायलतो मनमु आवकाय एला पेट्टुकोवालो चूस्तानंडि। चूसारु कदा एंत चिन्नगा उन्नायो, लेत मामिडिकायलु अन्नमाट इवि। इवि कोंचेम పులుపు కాకుండా వగరు ఉంటాయి, మీరు లేత మామిడికాయ తిని చూసే వగరు ఉంటుంది, అది కాక ఇలా సింపుల్గా తెగిపోతున్నాయి, చూసారా చాకుతో కోస్తుంటే తెగిపోతున్నాయి। మన ముదురు మామిడికాయలు అయితే అసలు చాకుతో కోస్తే అసలు తెగవండి। సో మేము ఈ లేత మామిడికాయతో చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకుంటే ఆవకాయ బాగుంటుంది। మన ముదురు మామిడికాయ ఎన్ని రోజులు ఉంటుందో ఈ మామిడికాయ కూడా అన్ని రోజులే ఉంటుంది, కానీ టేస్ట్ కొంచెం తేడా ఉంటుందన్నమాట, కొంచెం వగరు వగరుగా ఉంటుంది। ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। చూసారు కదా ఇలా మామిడికాయలు బాగా కడిగి, అంటే మామిడికాయ మీద జీడి ఉంటుంది కదా, మనం నేత మామిడికాయ తెంపితే ఎక్కువ జీడి ఉంటుంది, ఆ జీడి తీసుకొని ఆ జీడి మొత్తం నీళ్ళల్లో వేసేసి మామిడికాయలు బాగా నీటిగా కడగాలి। నీటిగా కడిగిన తర్వాత నేను గుడ్డతో తూడ్చాను కదండి, అలా గుడ్డతో తూడ్చాలి। గుడ్డతో తూడ్చిన తర్వాత కోసి అందులో ఆ జీడి తీసేసేయాలి। ఈ లేత మామిడికాయలు కదా మధ్యలో కోసేస్తే చాలా త్వరగా కట్ అయిపోతాయి। సో చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా కట్ అయిపోతున్నాయో, అలా కట్ చేసుకున్న తర్వాత లోపల జీడి తీసేసేయాలి। మామూలుగా మనము ముదురు మామిడికాయకి ఎలా అయితే జీడి తీస్తామో సేమ్ ఇలాగే, చూసారు కదా ఏమంటే అది ఈ మామిడికాయకి జీడి త్వరగా ఎక్కువగా ఉండదు, కొంచెంగానే ఉంటుంది కదా, ఇంకా ముదరలేదు కదా, అందుకని కొంచెంగానే ఉంటుంది। ఆ మామిడికాయని ఇలా క్లాత్తో అన్నారనుకో వచ్చేసింది అన్నమాట జీడి। సో ఇలా క్లీన్ చేసుకొని తడి అనేదే ఉండనివ్వకూడదు మామిడికాయల మీద, అలా క్లీన్గా చేసుకోవాలి। నీట్గా చేసుకుంటేనే మామిడికాయ ఎక్కువ రోజు నిలువగా ఉంటుంది। సో చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి। మీరు వీడియోలో చేసినట్లు నేను చూపించినట్లు మీరు చేసుకున్నారనుకో నిజంగా చాలా టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి పెట్టుకోవచ్చు। మీరు చూసారు కదా అలా చిన్నగా కట్ చేసుకోవాలి, పెద్దగా కాదు। మనం మామిడికాయ ముక్కలు అయితే అందులో రెండొప్పులే వేసేస్తాము, కానీ ఈ మామిడికాయ పచ్చడికి చిన్నగా కట్ చేసుకోవాలి। చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలన్నమాట। సో అలా మొత్తము కట్ చేసుకోవాలండి। చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం వగరు వగరుగా ఉంటుంది। ఇందులోకి మనము మామిడికాయలు వేసుకుంటాం కదండి, అన్నీ వేసుకోవచ్చు, మెంతులు, ఆవాలు, కారము, ఉప్పు, పసుపు కూడా వేసుకుంటారు కొంతమంది, నేనైతే వేయను, ఆయిల్ అండ్ వెల్లుల్లిపాయలు యూజ్ చేస్తానన్నమాట। నేను చాలా సింపుల్గా చేసుకుంటాను, ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసుకోను అన్నమాట। సో చూసారు కదా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే, మీరు ఒకసారి చిన్న చిన్న కట్ చేసుకొని ఆ పచ్చడి పెట్టుకొని వేసుకొని, అంటే ఒక్క మామిడికాయ వేసుకోకుండా కొంచెం 4-5 వేసుకుంటాం కదా, అప్పుడు ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క మామిడికాయ పెట్టుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో, సో మీరు కూడా ట్రై చేయండి। ఇది పుల్ల పుల్లగా ఉండదన్నమాట, కొంచెం వగరు వగరుగా ఉంటుంది పచ్చడి, ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి అన్నమాట। సో చూసారు కదా ఎలా కట్ చేస్తున్నాము, ఎంత చిన్న మామిడికాయని 4-5 ముక్కలు కట్ చేసాము, చూసారా ఇలా ఒక సగం గిన్నెకి వచ్చాయండి, అక్కడక్కడ పండు పండుగా కనిపిస్తుంది కదా, అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ గుజ్జు వస్తుందన్నమాట, ఎక్కువ గ్రేవీ వస్తుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది ఆ గ్రేవీ। కొంచెం ఇలా పండయ్యేటివి కూడా పెట్టుకోవచ్చు, అది కూడా ఒకసారి వీడియో చేద్దాం, ట్రై చేస్తాం। అలా కోసుకున్న తర్వాత ఒక నైట్ అంతా ఆరనివ్వండి,
నైట్ అంతా అంటే నేను మధ్యాహ్నం ఆ టైంలో కట్ చేశాను. అప్పటి నుంచి మళ్ళీ ఉదయం 10:30 వరకు నానేసాను. అట్లా ఆరనిచ్చాను ఫ్యాన్ గాలికి, ఎందుకంటే కొంచెం డ్రై అయిపోతాయి అన్నమాట. సో అందులో ఒక టీ స్పూన్ అంత మెంతులు వేసుకున్నాను. సో మెంతులు కొంచెం ఫ్రై అవ్వాలి బాగా. సో చూసారు కదా, ఇలా మెంతులు లైట్గా చేసుకోండి ఫ్రై, ఎక్కువ మాడిపోయేలా చేసుకుంటే స్మెల్ వస్తుంది పచ్చడి. ఆవాలండి, మీరు ఎర్ర ఆవాలు తీసుకొని వేయించుకోండి. నాకు ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఎర్ర ఆవాలు దొరకలేదు, అందుకే మామూలు ఆవాలు మనము పోపులు ఎక్కేసుకుంటాం చూడు, అవి లావు ఆవాలు దొరికాయి. మన సైడ్ అయితే ఎర్ర ఆవాలు దొరుకుతాయి, అది ట్రై చేయండి. చూసారు కదా, అలా దాంట్లోకి సరిపోతనే వేయించి పెట్టుకొని అవి చల్లారేలోపు ఇవి ఎన్ని అవుతాయో చూద్దామన్నమాట. చూసారు కదా, అలా డ్రై అయిపోయాయి అన్నమాట. సో ఇవల్ల ఒక సైడ్ చేసేసి, ఇవి ఎన్ని గ్లాసులు అవుతాయి, మీరు ఏ గ్లాస్తో కొలుచుకుంటున్నారు. నేనైతే కొంచెమే కాబట్టి ఒక చిన్న గ్లాస్తో కొలిచాను. మీరు ఎక్కువగా పెట్టుకుంటే ఒక పెద్ద గిన్నెతో కొలచండి. చూస్తున్నారు కదా, అలా గోపురంగా పెట్టుకొని కొలచండి. సో నేను చాలా చిన్న గ్లాస్తో కొలిచి వేశాను. మీకు ఈ కొలత ఎందుకు చెప్తున్నానో తర్వాత తెలుస్తుంది. సో ఇలా ఎన్ని గ్లాసులు వస్తాయో కొలిచి పెట్టుకోండి. మనం ఏ గిన్నెలో అయితే కలపాలనుకున్నామో డైరెక్ట్గా అలా కొలిచి ఆ గిన్నెలోకి వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అలా కొలిచి పెట్టుకోవాలి. సో మా బాబు ఏం చేస్తుందా అని కంటిన్యూగా చూస్తూనే ఉంటాడు అనమాట. ఇవేవో చేస్తుంటుంది మా అమ్మ, అది ఇది అనుకొని. సో ఇట్లా పిల్లలు మామిడికాయ పచ్చడి కానీ ఏదైనా చేసేటప్పుడు అక్కడే కూర్చొని ఉంటారు కదా, పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఆ మధ్య మధ్యలో ఆ మామిడికాయ నోట్లో వేసుకోవడము, అదో ఇంట్రెస్ట్ పిల్లలకి. సో మా అబ్బాయి అయితే హెల్ప్ చేస్తాడని హెల్ప్ చేస్తున్నాడు. సో మీరు చూసారు కదా, అలా ఒక గ్లాసు ఒక పెద్ద గిన్నె మీరు తీసుకున్న మామిడికాయని బట్టి అలా కొలుచుకోండి. సో కొలుచుకున్నాము, నాకు ఎన్ని వచ్చాయంటే మొత్తము 11 వచ్చాయండి గ్లాసులో. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పొడిని గ్రైండ్ చేస్తున్నాను, సారీ ఆవాలు అండ్ మెత్తుల్ని గ్రైండ్ చేస్తున్నాను. సో మెత్తగా చేసుకోండి, ఇక్కడ పలుకులు లేనట్టు మెత్తగా చేసేసుకోండి. సో చూసారు కదా, అలా మెత్తగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనము ఏ గ్లాస్తో అయితే మామిడికాయలు కొలుచుకున్నామో ఆ గ్లాస్తోనే నేను కారము ఉప్పు కూడా వేస్తున్నాను. సో ఎందుకు కొలుచుకోమన్నాను అంటే 6 గ్లాసుల మామిడికాయ ముక్కలకు 1 గ్లాసు కారం. సో నావి 6 గ్లాసులు అండ్ 5 గ్లాసెస్ అయినాయి. సో చూసారు కదా, నేను అలా వేసుకున్నాను. 1 గ్లాస్ తక్కువ ఉన్నందుకు కొంచెం తక్కువ కారం వేసుకున్నాను, అండ్ సాల్ట్ కూడా అంతే. 6 గ్లాసుల మామిడికాయ ముక్కలకు 1 గ్లాస్ సాల్ట్ అండ్ 5 గ్లాసులకు 1/2 తక్కువ సాల్ట్ గ్లాస్ సాల్ట్ అన్నమాట. సో అంతే. మీకు ఆవాలు మెంతాల పొడి కూడా 1 గ్లాస్ వేసుకోవచ్చు, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా చేసుకోవచ్చు. మీరు కేజీల ప్రకారం తీసుకున్నారనుకో ఏమీ అర్థం కాదు.
ఇలా ముక్కల ప్రకారం అయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో చూసారు కదా ఎందుకు నేను చేయితో కలపట్లేదంటే దీంట్లోకి నేను ఇంకా ఆయిల్ పోయలేదు కదా. సో ఇలా కారము ఉప్పు ముక్కలు పట్టేటట్టు బాగా ఒక స్పూన్ తీసుకొని కలపండి, స్పూన్తోనే కలపండి. ఎందుకంటే పెద్ద పెద్దగా చేసేటప్పుడు ఇలా కొంచెం చేసేటప్పుడు స్పూన్ సరిపోతుంది, పెద్దగా మనం ఎక్కువగా చేసేటప్పుడు ఒక రెండు చేతులు కలిపి తీసి కలుపుతూ ఉంటే బాగా వస్తుంది అన్నమాట. సో ఇలా కలిపి ఇప్పుడు మనం పొద్దున 10:30 అని చెప్పాను కదా, ఇప్పుడు ఇది రెడీ అయ్యేలోపు 11:30 అయిపోతుంది ఇలా చేసుకోవడానికి. అప్పుడు తడిపి పక్కన పెట్టండి. సో సాయంకాలము ఒక 5:30 ఆ టైంలో అంతవరకు దాన్ని తడిపి కారము ఉప్పు మసాలా వేసి పక్కన పెట్టేసాం కదా, అంతవరకు దాన్ని అలా పెట్టేసి అంతలోపు మనము సాయంకాలం చేసుకోవాలి. ఇప్పుడు సాయంకాలం అందులో ఆయిల్ వేస్తామన్నమాట. సో ఒక 6 గంటలు 5 గంటలు గ్యాప్ ఇస్తే సరిపోతుంది. సో ఉల్లిపాయలు 1 గడ్డ వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి. సో ఆయిల్ అయితే 1/2 కేజీ వరకు పట్టిందండి. సో ఆయిల్ ఏంటంటే ముక్కల పైన తేలుతూ ఉండాలి, అది కొంచెం వేసి ఉంచకూడదు, ముక్కల పైన తేలుతూ ఉండాలి. మీకు వెల్లిపాయలు 1 గడ్డ అంటే పెద్దదా చిన్నదా అడగచ్చు, పెద్దది వేసుకోవచ్చు. మీకు అలా ఐడియా కాకపోతే మనం ఏ గ్లాస్తో అయితే మామిడికాయలు కొల్చుకున్నామో అదే గ్లాస్ పావు తక్కువ కొంచెం తక్కువ తీసుకోండి, ఆ గ్లాస్ నిండగా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్యాస్ బంద్ చేసి తరువాతకి వెల్లుల్లిపాయలు వేయండి. సో నేను గ్యాస్ బంద్ చేసి వెల్లుల్లిపాయలు వేసేసాను, మొత్తం చల్లారాలి. వెల్లుల్లిపాయలు వేగి చల్లారిపోతాయి. చూసారు కదా సాయంకాలానికి మొత్తము ఎలా పైకి తేలింది, బాగా ముక్కలకి కారం పట్టిందనమాట. అలా నానితే బాగా ముక్కలకి కారం పట్టుకుంటుంది. తరువాతకి మీరు ఇలా ఆయిల్ మనం చల్లార్చుకోవాలి, మొత్తానికి చల్లార్చాలి, మనం చేయి పెడితే కాలకూడదు అన్నమాట. అలా చల్లార్చుకున్న తర్వాత ఆ ఆయిల్ని ఈ ముక్కల పైన పోసేసుకోండి. సో ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి చేసుకొని చూడండి. వగరు వగరుగా పులుపు, లైట్గా పులుపు ఉంటుంది, కొంచెం వగరు ఉంటుంది. అండ్ మనము ఆవాలు మెంతులు అండ్ కారం ఉప్పు వేసాం కదా, ఈ మసాలాలకి చాలా బాగా పడుతుంది. సో ఇలా మనం ఏ డబ్బాలో కానీ, కొంతమంది దగ్గర జాడీలు ఉంటాయి ఆవకాయ జాడీలు, అందులో కూడా తీసి పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, వెరీ సింపుల్గా ఇలా చేసుకొని చూడండి. ఎక్కువ రోజులు దగ్గర దగ్గర 6-7 నెలల వరకు ఉంటుంది. సో చూసారు కదా టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. చూసారు కదా, బాయ్ బాయ్.